యాసంగిలో సాగు చేస్తున్న ఎక్కువ శాతం వరి పంట 45 రోజుల నుంచి 60 రోజుల దశలో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో వరి పంటలో అగ్గి తెగులు ఆశించినట్టు క్షేత్రస్థాయి నుంచి సమాచారం అందుతుంది. వరి పంటలో అగ్గి తెగులు ఆశించడానికి గల ప్రధాన కారణాలు గాలిలో అధిక తేమ శాతము ఉండటము మరియు రాత్రి ఉష్ణోగ్రతలో తగ్గుదల. సుమారు 12 నుంచి 20 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత 7 రోజుల పాటు ఉండటం వల్ల అగ్గి తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. అలాగే ఇతర కారణాలు చూసుకున్నట్లయితే మనకి రైతు సోదరులు యూరియాను మోతాదుకు మించి వాడటము, పొలం గట్ల వెంబటి గడ్డి మరియు గరిక తుంగ వంటి కలుపు మొక్కలు ఉండటము, అలాగే తట్టుకోలేని రకాలను సాగు చేయటం వల్ల అగ్గి తెగులు ఎక్కువగా ఆశించడానికి గల ప్రధాన కారణాలు. అయితే అగ్గి తెగులు ఆశించినప్పుడు ఎలాంటి లక్షణాలు చూసుకున్నట్లయితే ఆకుల మీద నూలు కండె ఆకారపు మచ్చలు ఏర్పడి ఈ మచ్చలు చివర్లు మనదేలి ఉంటాయి. అంచులు గోధుమ రంగులో ఉండి మధ్య భాగం మాత్రము బూడిద రంగులో ఉంటుంది. ఈ ఆకుల మీద ఏర్పడిన ఈ మచ్చలు అనుకూల వాతావరణ పరిస్థితుల్లో ఒకదానితో ఒకటి కలిసిపోయి కాలిపోయినట్టు గమనించడం జరుగుతుంది. కావున నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలో చూసుకున్నట్లయితే మనకి పొలం గట్ల వెంబడి గడ్డి మరియు కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. అలాగే అగ్గి తెగులు గనుక లక్షణాలు గమనించినట్లయితే యూరియాని వేయటం అనేది తాత్కాలికంగా నిలిపివేయాలి. అలాగే మొక్కలలో రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను ఒక 15 నుంచి 20 కిలోల పాటు ఒక ఎకరానికి వేసుకున్నట్లయితే మనకి మొక్కల రోగ నిరోధక శక్తి పెరిగి అగ్గి తెగులు ఉధృతి అనేది కొంత తగ్గే అవకాశం ఉంటుంది. వరి పంటలు అగ్గి తెగులు ఆశించినప్పుడు రైతు సోదరులు ఆరబెట్టడం చేస్తున్నారు. కావున ఈ ఆరబెట్టడం వల్ల వరి మొక్క నీటి ఎద్దడికి గురయ్యి ఈ యొక్క అగ్గి తెగులు ఉధృతి ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. కావున రైతు సోదరులు వరి పంటను ఆరబెట్టవద్దు. అలాగే తెగులు లక్షణాలు గనక గమనించిన వెంటనే రైతు సోదరులు మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్న శిలీంధ్ర నాశనులు ట్రైసైక్లోజోల్ ప్లస్ మ్యాంకోజెబ్ అనే మందును ఒక ఎకరానికి 500 గ్రాములు లేదా కాసుగా మైసిన్ అనే మందును 500 మిల్లీలీటర్లు లేదా ఐసోప్రొథియోలిన్ అనే మందును 300 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకొని ఒక వారం రోజుల తర్వాత మరొకసారి పిచికారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ తెగుల ఉధృతి అధికంగా ఉండి ఈ అగ్గి తెగులు మచ్చలు ఎక్కువ శాతం నష్టాన్ని కలగజేస్తుందని గమనించినట్లయితే మనకి కొత్త మిశ్రమ శిలీంధ్ర నాశనులైన పికాక్సిస్ట్రోబిన్ ప్లస్ ట్రైసైక్లోజోల్ అనే మందును ఒక ఎకరానికి 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపికోనాజోల్ ప్లస్ ట్రైసైక్లోజోల్ అనే మందును ఒక ఎకరానికి 200 మిల్లీలీటర్లు లేదా ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబుకోనాజోల్ అనే మందును ఒక ఎకరానికి 80 గ్రాములు పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ అగ్గి తెగులను సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ మిశ్రమ శిలీంధ్ర నాశనులను వాడేటప్పుడు ఇతర పురుగు మందులు పోషకాల యొక్క కలయిక గురించి తెలుసుకొని పిచికారీ చేయాలి.